దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రోడ్లు చెడిపోయి 4 నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు బాగు చేయించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో కురిసిన వర్షాలకు మండలంలోని పలు గ్రామాలలో రోడ్లు కోతకు గురయ్యాయని, 4 నెలలు గడుస్తున్నా వాటికి మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు బాగు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెప్యాల శ్రీనివాస్, యువజన నాయకులు షానగుండ శ్రావణ్, టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జి దోన వెంకటేశ్వరరావు, గూడెల్లి శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పూర్తిగా ధ్వంసమై గన్లు పడి మరి పొలాలు కూడా ఇసుక మేట పెట్టి రైతాంగం కూడా తీవ్రస్థాయిలో నష్టపోయినా కూడా మరి గత 4 మాసాల నుండి కూడా ఈ అధికార ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి మానకుని వర్గ ఎమ్మెల్యే కనీసం చూసినట్టు వ్యవహరిస్తూ మరి బెజ్జంకి మండలను తప్పుదో పట్టిస్తూ, ఎందుకంటే మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాము అదే ఇది మంజూరు అయిందని చెప్పేసి మభ్యపెట్టి బెజ్జంకి మండలం మభ్యపెట్టుకుంటూ